ఆ మాట విన్నప్పటి నుంచి అయితే మాత్రం కడుపు రగిలిపోతుంది. రాహుల్ గాంధీ అక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో యూరోప్ అమెరికా జోక్యం చేసుకోవడం ఏంటి అన్నటువంటి, భారతదేశంలో మానవ హక్కులు మంట కలిసిపోయినాయా, మరి అందరూ బ్రతుకుతున్నదంతా ఏంటి, ఎవడినొచ్చి ఎవడు పొడి చేస్తున్నాడు, ఏ మతం వాడు ఏ మతం వాడిని దాడి చేస్తున్నాడు, మైనార్టీలకు అన్యాయం జరుగుతుందా, ఇవాళ ఈ దేశంలో హిజాబ్ గురించి వివాదం చేస్తుంది ఎవరు, నిన్నటిదాకా కాలేజీకి యూనిఫామ్లు వెళ్ళి ఇవాళ అర్జెంటుగా నాకు యూనిఫామ్లు కాదు నా హిజాబ్లోనే వస్తాను రాణిస్తావా లేదని అంత ధైర్యంగా వాళ్ళు మాట్లాడారంటే స్వేచ్ఛ ఎవరికి, వాళ్ళకుందా, దాన్ని వ్యతిరేకించే వాళ్ళకుందా, యూనిఫామ్ కావాలన్న వాళ్ళకుందా. అదే సందర్భంలో కాశ్మీర్కి వెళ్ళి దర్జాగా నడిచి అదుగో ఉగ్రవాదులని మాట్లాడేటటువంటి మూర్ఖత్వం ఎవరికి. ఇంకొక వైపున ఈ దేశంలో అసహనమే ఉంటే ఈయన 3000 కిలోమీటర్లు తిరగలుగుతాడా, అది కూడా ఇట్లా మాటలు మాట్లాడతా, దేశాన్ని మొక్కలు చేయాలన్నోడు లేకపోతే అయ్యప్ప స్వామిని అవమానించినటువంటి వాళ్ళు హిందువులని గురించి దూషణలు చేసే వాళ్ళతో తిరిగాడుగా ఈయన పాదయాత్ర, ఇంత చేసి భారతదేశానికి స్వేచ్ఛ లేదని బ్రిటన్లో కూర్చుని మాట్లాడుతున్నటువంటి వాడు బ్రిటన్ ప్రధాని అవ్వాలనుకుంటున్నాడా భారత ప్రధాని అవ్వాలనుకుంటున్నాడా అన్నది ఒకసారి ఆలోచించుకుంటే బెటర్.